నమస్కారం ప్రసాదం చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ A71. ఇది ఎప్పుడో లాంచ్ అయిన ఫోన్, ఇప్పుడు కొత్త కలర్ అయితే తీసుకొని వచ్చారు. జస్ట్సరికి సిల్వర్ కలర్ ఫినిష్ లో వస్తుంది, బ్యాక్ సైడ్ మనకు కొద్దిగా మ్యాట్ ఫినిష్ లో వస్తుంది. ఇంకా చూడొచ్చు బాక్స్ అయితే మీకు సేమ్ ఇంతకుముందు ఎలా ఉంది అలానే ఉంది. ఫోన్ అయితే మీరు ఒకరు గెలుచుకోవచ్చు. ఇది 8GB ర్యామ్, 128GB మోడల్. చేయాల్సిందల్లా ఒకటి, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కామెంట్ సెక్షన్ లో A71 ఇప్పుడు సంబంధించి ఇప్పుడు కొత్త ఫీచర్స్ అయితే కొన్ని వచ్చినాయి, కొత్త అప్డేట్స్, కొత్త ఫీచర్స్ అయితే వచ్చినాయి. సో కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి అవి, సో వాటి గురించి నేను చెప్తాను. వాటిలో మీకు నచ్చిన ఫీచర్స్ ఒక రెండు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీ ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా ఒకటి అటాచ్ చేసి కామెంట్ చేయండి. సింగిల్ కామెంట్ చేయండి, మల్టిపుల్ కామెంట్స్ చేయొద్దు. విన్నర్ అయితే నేను August 31 అనౌన్స్ చేస్తాను. ట్విట్టర్లో August 31 3 లైవ్కి వచ్చి అయితే అనౌన్స్ చేస్తాను. ట్విట్టర్లో మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఇక్కడ ట్విట్టర్ వేస్తున్నా, ఇక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేకపోతే కింద డిస్క్రిప్షన్ ఒక ట్విట్టర్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఈ రోజు కొన్ని గివ్ అవే రిజల్ట్స్ని అయితే ట్విట్టర్లో లైవ్కి వచ్చి అనౌన్స్ చేస్తాను. ఈరోజు 3:00 కట్లా నేను ట్విట్టర్లో లైవ్కి వచ్చి వివో X50 అండ్ ఇన్ఫినిక్స్ మొబైల్స్, కొన్ని ఇన్ఫినిక్స్ మొబైల్ అండ్ బర్డ్స్ ఇవన్నీ యూఏ వేస్తున్నాం కదా, ఎంఎస్ ఫిట్ వాచెస్, ఇవన్నీ విన్నర్స్ అయితే ఈరోజు ట్విట్టర్లో అయితే అనౌన్స్ చేస్తాను లైవ్లో. ఇంక మన వీడియోలో కలిపితే సామ్సంగ్ రీసెంట్గా ఏ సిరీస్కి కొన్ని కెమెరా ఫీచర్స్ తీసుకొని వచ్చింది, ఎస్ సిరీస్లో ఉండే కెమెరా ఫీచర్స్. అండ్ ఇప్పుడు కొన్ని ప్రైవసీ ఫీచర్స్ తీసుకొని వచ్చింది, AltZ అని చెప్పేసి కొన్ని ప్రైవసీ ఫీచర్స్ తీసుకొని వచ్చింది. ఇవి చాలా యూజ్ అవుతాయి, ఎవరైతే ప్రైవసీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారో, కొద్దిగా ప్రైవేట్గా బతకాలనుకుంటుంటారో, సో వాళ్ళ కోసం అయితే ఇవి స్పెషల్గా డిజైన్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. ఫీచర్స్ అయితే తెలిసింది, ఫస్ట్ మనకి సామ్సంగ్ ఏ సిరీస్లో నాక్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. మీరు సెక్యూర్ ఫోల్డర్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెక్యూర్ ఫోల్డర్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేయగానే మీ సామ్సంగ్ అకౌంట్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫింగర్ ప్రింట్ అండ్ ప్యాటర్న్ ఏదో ఒకటి ఇచ్చి మీరు సెక్యూర్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్ సెక్యూర్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది సెక్యూర్ ఫోల్డర్ అని చెప్పేసి, యాప్స్లోనే మీకు కనిపిస్తుంది. దీని మీద దీన్ని ఓపెన్ చేస్తారనుకోండి, ఇక్కడ చూడొచ్చు నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ సెట్ చేశాను కాబట్టి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఇప్పుడు నేను సెక్యూర్ ఫోల్డర్లోకి వెళ్ళాను, దీన్ని ఎవరు యాక్సెస్ చేయలేరు మనం తప్పితే. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి సెక్యూర్ ఫోల్డర్లో మనకు కావాల్సిన యాప్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ మనకి ఆల్రెడీ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ యాప్స్ ఈ యాప్స్కి సంబంధం ఉండదు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నాకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి బయటకు వెళ్ళినా కానీ మనకి ఈ మూడు యాప్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ కనిపిస్తుంది అండ్ ఇన్స్టాగ్రామ్ కనిపిస్తుంది, వాట్సాప్ కనిపిస్తుంది. కాకపోతే ఇవి డిఫరెంట్, లోపల ఉండేవి డిఫరెంట్ అనమాట. లోపల మీరు ఏదైనా ప్రైవేట్గా మీరు యాప్స్ యూజ్ చేసుకోవాలనుకున్నారు, ప్రైవేట్ వాట్సాప్, ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి వాళ్ళు చాట్ చేసుకోవాలనుకుంటున్నారు చాలామంది, అట్లాంటి సిచ్యువేషన్లో మీరు సెక్యూర్ ఫోల్డర్లో మీరు వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ జనరల్ పబ్లిక్ వచ్చేసరికి మీకు వాట్సాప్ బయట అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా రెండు వాట్సాప్లు అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా కానీ మీరు రెండు వర్క్ అవుతాయి అన్నమాట. సెక్యూర్ ఫోల్డర్లో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు యాడ్ చేసిన ఫీచర్ ఏంటంటే చాలా మంచి ఫీచర్ యాడ్ చేశారు. ఇప్పుడు సెక్యూర్ ఫోల్డర్లో మనం ఏదైనా చూస్తున్నాము, సో సడన్గా ఎవరైనా వచ్చారు మనం సెక్యూర్ ఫోల్డర్ నుంచి బయటికి రావాలనుకుంటే జస్ట్ మీరు ఏదైతే పవర్ బటన్ ఉందో పవర్ బటన్ని డబల్ ప్రెస్ చేస్తే చాలు, మీరు సెక్యూర్ ఫోల్డర్ నుంచి బయటకు వచ్చేసి మీరు నార్మల్ వేరే యాప్ ఉంది కదా, ఇప్పుడు ఇప్పుడు నేను డైరెక్ట్గా చూపిస్తాను మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేస్తాను, ఈ వాట్సాప్ని ఇంకా సెట్ చేయలేదు, లోపల నాకు ఇంకొక వాట్సాప్ ఉంది. సో ఇప్పుడు ఈ వాట్సాప్ ఓపెన్ చేస్తాను, ఎవరైనా సడన్గా వచ్చారు నేను చాటింగ్ చేస్తున్నాను, సో నేను ఏం చేయాలంటే జస్ట్ ఈ పవర్ బటన్ ఉంది కదా, ఈ పవర్ బటన్ డబల్ ప్రెస్ చేశాను అనుకోండి, ఈ వాట్సాప్కి వెళ్ళిపోతాను. నేను ఏదైతే వాట్సాప్ నేను బయట యూజ్ చేస్తున్నాను ఆ వాట్సాప్కి వెళ్ళిపోతాను. సో లోపల ఉన్న వాట్సాప్ అయితే మీకు కనిపించదు. ఎవరైనా సడన్గా మీ ఫోన్ అడిగారనుకోండి జస్ట్ డబుల్ ప్రెస్ చేయండి పవర్ బటన్ని, వేరే వాట్సాప్కి వెళ్ళిపోతారు. సో ఈ లోపల ఉన్న వాట్సాప్ యాక్సెస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటే కదా మనం లోపలికి వెళ్ళి ఈ వాట్సాప్ అయితే మనం యాక్సెస్ చేయలేము. సో ఇట్లా మీకు సెక్యూరిటీ అయితే ఉంటుంది. రెండు యాప్స్ మధ్య ఈజీగా మీరు స్విచ్ అవ్వచ్చు. వాట్సాప్ అనే కాదు, ఇప్పుడు నేను యూట్యూబ్లో ఇక్కడ ఒకటి వీడియో చూస్తున్నాను, ఏదో ప్రోగ్రామ్ ఉంది క్యాష్ అని చెప్పేసి. సో ఇప్పుడు బయట యూట్యూబ్ ఉంది కదా, ఇంకొక యూట్యూబ్, బయట యూట్యూబ్లో వచ్చేసరికి నేను నా వీడియో ఒకటి చూస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెంటి మధ్య ఈజీగా స్విచ్ అవ్వచ్చు మనం. ఇప్పుడు చూడొచ్చు ఫస్ట్ మనం సెక్యూర్ ఫోల్డర్లోకి వెళ్దాం. సెక్యూర్ ఫోల్డర్లో నేను ఏదన్నా యూట్యూబ్ వీడియో చూస్తున్నాను. సో ఎవరికి తెలియకుండా రహస్యంగా ఎవరైనా వీడియో చూస్తున్నారు అనుకోండి, మీరు ఏదైనా వీడియో ఇక్కడ వీడియో చూస్తున్నా మనం, ఎవరైనా సడన్గా వచ్చారు నేను వాళ్ళు ఫోన్ అడిగారు, ఫోన్ ఇవ్వాలంటే మాత్రం జస్ట్ దీన్ని డబుల్ ప్రెస్ చేస్తే పవర్ బటన్ని ఈ యూట్యూబ్కి వచ్చేస్తాం మనం, ఏదైతే బయట ఉందో యూట్యూబ్. సో ఇక్కడికి వచ్చేస్తాం అన్నమాట. సో ఇది ఈ వీడియో అయితే ప్లే అవుతుంటుంది. సో వాళ్ళు అయితే మళ్ళీ వెళ్ళి ఆ యూట్యూబ్ అకౌంట్ అయితే యాక్సెస్ చేయలేరు. లోపల ఉన్న యూట్యూబ్ అకౌంట్ని అయితే మనం ఫింగర్ ప్రింట్ ఇస్తే కానీ మనం లోపలికి అయితే వెళ్ళడానికి ఉండదు. సో ఒకవేళ మీరు స్విచ్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ మీరు స్విచ్ అవ్వచ్చు, డబుల్ ప్రెస్ చేసి మీరు డైరెక్ట్ రెండు యాప్స్ మధ్య అయితే స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు సెక్యూర్ ఫోల్డర్లో వెళ్తున్నా, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా, డబుల్ క్లిక్ చేశాను ఈ యూట్యూబ్కి వచ్చాను, మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే
సెక్యూర్ ఫోటోలోకి వెళ్ళొచ్చు మీరు, కాకపోతే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. సో మీరు సెక్యూర్ చేసుకున్నారు కాబట్టి ఫింగర్ ప్రింట్ మీరు ఇస్తేనే ఆ యూట్యూబ్లోకి మీరు వెళ్తారు. ఏ యాప్ అయినా కానీ, ఇప్పుడు ఇంకొక యాప్ కూడా నేను చూపిస్తాను, ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంది ఇక్కడ. సో ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఇంకా చూడొచ్చు, బయట ఇన్స్టాగ్రామ్ ఇది. అండ్ సెక్యూర్ ఫోల్డర్, ఇప్పుడు ఈ యాప్ నేను యూజ్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి నేను సెక్యూర్ ఫోల్డర్లో ఇన్స్టాగ్రామ్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను డైరెక్ట్. సో ఇప్పుడు మళ్ళీ నేను డబుల్ ప్రెస్ చేస్తాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు సెక్యూర్ ఫోల్డర్లోకి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయింది, ఇక్కడ ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఉందో ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. సో ఇట్లా మీరు పేమెంట్ యాప్స్ కానీ ఇట్లాంటివి కూడా ఇక్కడ మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఎవరు వీటిని యాక్సెస్ చేయడానికి అయితే ఉండదు. ఇట్లా మీకు ఈ ఆప్షన్ ఎప్పటి నుంచో ఉంది ఈ సెక్యూర్ ఫోల్డర్ అయితే, కాకపోతే ఈ డబల్ క్లిక్ ఏదైతే ఉందో క్విక్ స్విచ్ అనే కొత్త ఫీచర్ని తీసుకొని వచ్చారు. ఈ ఫీచర్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఈజీగా స్విచ్ అవ్వడానికి. మీరు ఒకవేళ సెక్యూర్ ఫోల్డర్లోకి వెళ్ళాలనుకున్నా కానీ ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇక్కడికి వచ్చి దీన్ని ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు యాప్ని. జస్ట్ మీరు పవర్ బటన్ డబల్ ప్రెస్ చేసినా కానీ ఇక్కడ సెక్యూర్ ఫోల్డర్కి అయితే మీరు వెళ్ళిపోతారు. సో ఇట్లా మీకు ఈ క్విక్ స్విచ్ అనే ఫంక్షన్ అయితే ఉపయోగపడుతుంది. సో దీన్ని మీరు సెట్ చేసుకోవాలి సెట్టింగ్. సెక్యూరిటీ ఫోల్డర్లోకి వెళ్తే మీకు ఇక్కడ మూడు డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి క్విక్ స్విచ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేయగానే సైడ్ కీ సెట్టింగ్స్. సో డిఫాల్ట్గా అయితే మీకు డబుల్ ప్రెస్ ఆప్షన్ బిక్స్బీ ఆఫ్ సంథింగ్ కెమెరాకు దేనికో ఉంటుంది. సో దాన్ని మీరు ఇక్కడ క్విక్ స్విచ్ టు సెక్యూర్ ఫోల్డర్ దీని మీద పెట్టండి. సో అంతే, డైరెక్ట్ మీరు డబల్ క్లిక్ చేసి సెక్యూర్ ఫోల్డర్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ రెండు యాప్స్ మధ్య మీకు నార్మల్ ప్రైవేట్ యాప్ అండ్ లోపల పబ్లిక్ ఏదైతే ఉన్నో యాప్స్, యూట్యూబ్ కానీ ఏదైనా, రెండు యాప్స్ మధ్య మీరు ఈజీగా స్విచ్ అయ్యి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు క్విక్ స్విచ్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఫీచర్ వచ్చేసరికి కంటెంట్ సజెషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు కంటెంట్ సజెషన్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇదేంటంటే మీరు ఫొటోస్ తీస్తూ ఉంటారు, మీకు ఎవరైనా ఫొటోస్ మీరు హైడ్ చేసుకోవాలనుకుంటున్నారు, కొంతమంది పబ్లిక్ గ్యాలరీలో మీరు ఫొటోస్ పెట్టుకోవాలనుకోరు కొంతమంది ఫొటోస్. సో అట్లాంటి ఫొటోస్ మీరు హైడ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ ప్రైవేట్ సెక్యూర్ ఫోల్డర్లోకి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు, అప్పుడు మీకు ఈ ఫంక్షన్ అయితే ఉపయోగపడుతుంది. డైరెక్ట్ సెక్యూర్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మీకు కంటెంట్ సజెషన్లోకి వెళ్ళండి. కంటెంట్ సజెషన్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పర్సన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నేను సాయి సచిన్ సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఫోన్ నుంచి ఏ ఫొటోస్ తీసినా కెమెరా యాప్ ఓపెన్ చేసి సాయి సచిన్ ఫొటోస్ ఎన్ని తీసినా కానీ ఇక్కడ ఇమేజెస్ అన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఏం ఇమేజెస్ అయితే ప్రజెంట్ అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ మీకు రీఫ్రెష్ బటన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మీకు రీసెంట్గా మీరు తీసిన ఫొటోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫొటోస్లో ఈ ఫేసెస్ కానీ ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మనం ఈ ఫేసెస్ పెట్టామో ఈ ఫేసెస్ ఐడెంటిఫై చేస్తే అక్కడ మీకు డైరెక్ట్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఆ ఫొటోస్ని సెక్యూరిటీ ఫోల్డర్లోకి మూవ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా మీరు మూవ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఫీచర్స్ అయితే చాలా యూస్ఫుల్ ఫీచర్స్ అయితే సామ్సంగ్ యాడ్ చేసింది ఇప్పుడు ఏ సిరీస్లో. అండ్ ఇంకొకటి కెమెరాస్లో కూడా వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. కెమెరాలో మీరు ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు సింగిల్ టేక్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనకి ఏ సిరీస్లో సింగిల్ టేక్ అయితే లేదు, ఇప్పుడు ఏ సిరీస్లో సింగిల్ టేక్ అయితే తీసుకొని వచ్చారు. తెలిసిందే సింగిల్ టేక్ మనకి మల్టిపుల్ ఫొటోస్ తీస్తుంది, ఒక హైపర్ ల్యాప్స్ వీడియో రికార్డ్ చేస్తుంది, ఒక నార్మల్ వీడియో రికార్డ్ చేస్తుంది, ఒక బూమ్ ర్యామ్ రికార్డ్ చేస్తుంది. సో ఇవన్నీ మీరు ఒక సింగిల్ టేక్లో మొత్తం సీన్ మొత్తాన్ని మీరు తీయొచ్చు. సో ఇది ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చూపించాను. సో ఇట్లా మీకు సింగిల్ టేక్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీరు కస్టమ్ ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫోటోలోకి వెళ్తే మీకు ఇక్కడ ఫిల్టర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీకు నార్మల్ ఫిల్టర్స్ కనిపిస్తున్నాయి కదా, వామ్ కూల్ ఇట్లా, వీటిని యూస్ చేసి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. లేకపోతే మీరు కస్టమ్ ఫిల్టర్స్ మై ఫిల్టర్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు మీ ఓన్ ఫిల్టర్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా సీన్ డిటెక్ట్ చేస్తుంది, ఈ ఫిల్టర్ అయితే యాడ్ చేస్తుంది. మనం ఏదైతే ఫిల్టర్ సెలెక్ట్ చేస్తాం ఆ ఫిల్టర్ యాడ్ చేసి మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఆ ఫిల్టర్ మీరు సేవ్ చేసుకోవాలని సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు కస్టమ్ ఫిల్టర్స్ అయితే ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి క్విక్గా మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఏదైతే మనకి షట్టర్ బటన్ ఉందో దీన్ని లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటే ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ మనకి వీడియో అయితే రికార్డ్ అవుతుంది. సో ఇట్లా మీకు క్విక్ వీడియో రికార్డ్ చేయడానికి ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ వైడ్ యాంగిల్ సెల్ఫీ. సో మనం వైడ్ యాంగిల్లో మనం సెల్ఫీ దిగాలనుకుంటే మనకి రెండు ఫేస్లు డిటెక్ట్ చేసింది అనుకోండి, మీరు ఫ్రంట్ కెమెరా స్విచ్ అవగా రెండు ఫేస్లు డిటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వైడ్ యాంగిల్గా స్విచ్ అయిపోతుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే ఈ ఆప్షన్ కనిపిస్తుంటుంది, స్మార్ట్ సెల్ఫీ యాంగిల్ అని చెప్పేసి. సో ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది, రెండు ఫేస్లు కానీ మీ ఫ్రేమ్లోకి వచ్చినంటే మాత్రం వైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఈ ఫీచర్ కూడా మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాకి మధ్య స్విచ్ అవ్వచ్చు. ఆ ఫీచర్ అయితే ప్రజెంట్ అయితే నాకు కనిపించట్లేదు. ఇక్కడ చూడొచ్చు మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అయితే నాకు ఆప్షన్ కనిపించట్లేదు, కాకపోతే ఆప్షన్ దీనికి కూడా వస్తుంది. రీసెంట్గా మనం M31S లో చూసాము ఆప్షన్ అయితే. మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేసినప్పుడు సేమ్ అదే వీడియోలో మీరు ఫ్రంట్ కెమెరా కూడా మీరు ఈజీగా స్విచ్ అవ్వచ్చు. సో ఆ ఫీచర్ దీనిలో కూడా వస్తుంది. అండ్ ఇంకో ఫైనల్ ఫీచర్ వచ్చేసరికి మోర్లోకి వెళ్తే మీకు ఇక్కడ హైపర్ ల్యాప్స్ కనిపిస్తుంది కదా, హైపర్ ల్యాప్స్లో మీకు టాప్లో చంద్రుడి సింబల్ కూడా కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మీరు నైట్ హైపర్ ల్యాప్స్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు నైట్ టైంలో లైట్స్
మీకు హైపర్ ల్యాప్స్ వీడియో అంటే తెలుసు కదా, నీట్గా మీకు హైపర్ ల్యాప్స్ వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫీచర్ అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇవి ఫ్రెండ్స్ కొన్ని ఫీచర్స్ అయితే శాంసంగ్ ఏ సిరీస్లో రీసెంట్గా యాడ్ చేసింది. A51లో ఈ ఫీచర్స్ ఉంటాయి, A71లో కూడా ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మీకు ఏ ఫీచర్స్ బాగా నచ్చినాయి అవి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు ఈమెయిల్ అడ్రస్గా మొబైల్ నెంబర్కి అటాచ్ చేసి కామెంట్ చేయండి. సో మీరు ఎవరైనా ఒకళ్ళు శాంసంగ్ గెలాక్సీ A71 అయితే గెలుచుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ షూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.